కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కట 110 కోట్లు ఉన్న స్థలాన్ని కేవలం 5 లక్షల రూపాయలకు టీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టాడంట కేసీఆర్ గారు. 110 కోట్లు ఎక్కడ, 5 లక్షలు ఎక్కడ? కేసీఆర్ గారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడానికి స్థలాలు కనిపించవు. కేసీఆర్ గారికి 3 ఎకరాల భూమి పేదలకు ఇవ్వడానికి స్థలాలు కనిపించవు. కానీ కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ ఆఫీసుకు మాత్రం కేవలం 5 లక్షల రూపాయలకు కట్టబెట్టుకున్నారట. ఈరోజు గ్రామ పంచాయతీలు పాపం వాళ్ళు అప్పులు చేసి మరి డబ్బులు పెట్టినా కూడా వాళ్ళకు బిల్లులు తీర్చే పరిస్థితి కూడా లేదు. వాళ్ళు బిల్లులు తీర్చాలంటే చెప్తున్నాడు టీఆర్ఎస్ మంత్రి, ఖాళీగా పడి ఉన్న బీర్ బాటిల్లు బ్రాందీ బాటిల్లు అమ్ముకొనట గ్రామ పంచాయతీ నడపాలట. అలాంటి స్థితికి వచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అంటే మన గ్రామాలు నడవాల్సింది బీర్ బాటిల్లు బ్రాండీ బాటిల్ అమ్ముకొని నడవాలనా? ఎక్కడి పోయినాయి పైసలన్నీ? కేసీఆర్ గారు 4 లక్షల కోట్లు అప్పు తెచ్చినారు కదా, మరి ఫీజు రీఎంబర్స్మెంట్ కు డబ్బు లేదు, ఆరోగ్యశ్రీకి డబ్బు లేదు, రుణమాఫీకి డబ్బు లేదు, జీతాలు ఇవ్వడానికి డబ్బు లేదు, పెన్షన్లు ఇవ్వడానికి డబ్బు లేదు, మరి డబ్బులంతా ఏమైనట్టు?